Dear students, good morning to all. Mamu, mundu class lo entante shielding de shielding effects gurinchi nerchukovadam jarigindi. Oka proton spin kaligi unnatundi proton oka chinna ayastanthanga pravartistundani daani chuttu manaki electronlu ila masking ila cheyali rakshana इला अधिक रक्षण कल चुट मास्किंग दाने शील्डिंग एफेक्ट रक्षण प्रभाव अला अंत इला प्रोटॉन ऐक्चुअल एक्सेस इला उ मैग्नेट मैग्नेट एक्सटर्नल मैग्नेटिक फील्ड एक्सटर्नल मैग्नेटिक फील्ड अप्लाई प्रोटॉन स्पिन चुट एलक्ट्रॉन कल अभी आल्फा स्टेट की मार इला मुझे इलाशी अला डीशील अच्छे चुट उलक्ट्रॉन तक उठाई तक सेकेंडरी मैग्नेटिक एलक्ट्रॉन कल मैग्नेटिक फील्ड सेकेंडरी मैग्नेटिक फील्ड अभी तक एफेक्ट कल सो डीशील्डिंग एलक्ट्रॉन मन मैग्नेट सेम ये विधा मैग्नेट मत स्टेट अलग प्रोटॉन स्टेट अदे स्थित आल्फा स्टेट इपू शील्डिंग जोन डीशील्डिंग जोन प्रोटॉन ने बीटा स्टेट की मार्चाले बैठ नीचे मन एम चेयली इलेक्ट्रोमैग्नेटिक रेडिएशन दीद की अल्लाई चेयली इलेक्ट्रोमैग्नेटिक रेडिएशन अस्टू अटे रेडियो फ्रीक्वेंसी अस्टू शील्डिंग जोन प्रोटॉन का डीशील्डिंग जोन प्रोटॉन का बीटा स्टेट की मार्प चुनी दाने तक एनर्जी अभी अब्जॉर्ब डीशील्डिंग जोन अनक मन की ఇది బీటా పొజిషన్ కి రావాలంటే కనుక ఇలాగా తక్కువ ఎనర్జీ సరిపోతుంది ఇది డీషీల్డింగ్ సారీ షీల్డింగ్ జోన్ డీషీల్డింగ్ జోన్ డీషీల్డింగ్ జోన్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ బీటా స్టేట్ లోకి మారాలంటే కనుక దీనికి హై ఎనర్జీ అవసరం అని చెప్పుకున్నాం ఇప్పుడు ఈ షీల్డింగ్ డీషీల్డింగ్ లో ఉండేటువంటి ఎఫెక్ట్ల బట్టే మనం ఇక్కడ కెమికల్ షిఫ్ట్ రసాయన స్థానాంతరము కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ ద్వారానే విలువల ద్వారానే ఎన్ఎంఆర్ స్పెక్ట్రాలజీ మనం తెలుసుకోవచ్చు అన్నమాట సో ఈ విధంగా ఒక ప్రోటాన్ రక్షణ పొందడం ద్వారా కానీ లేక రక్షణ లేమిని పొందడం ద్వారా కానీ దాని ఎన్ఎంఆర్ శోషణలో ఏమైతే మనకి మార్పు జరుగుతుందో ఆ విలువలు ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ రసాయన స్థానాంతరము ఎన్ఎంఆర్ శోషణలో మార్పు జరుగుతుంది उदाहरण मन इथाइल क्लोराइड उदाहरण इथाइल क्लोराइड दींट्लो डी शील्डिंग जोन शील्डिंग जोन डी शील्डिंग जोन डी शील्डिंग जोन रिक्वायर्स मोर एनर्जी टू अल्फा टू बीटा शिफ्ट शील्डिंग जोन रिक्वायर्स लेस एनर्जी अन्ट సో అంటే దీనికి వచ్చేటువంటి పీక్ ఎక్కడ వస్తుంది ఎందుకు వచ్చేటువంటి పీక్ ఎక్కడ వస్తుంది అనేటువంటి మనమన్న పాఠంలో చూడటం జరిగింది ఇప్పుడు ఈ విలువలు ఎలా మారుతున్నాయో దీని సూచించేటువంటి దాన్ని మనం ఇక్కడ కెమికల్ షిఫ్ట్ అంటున్నాం చెప్పాం ఇప్పుడు ఏంటంటే కెమికల్ షిఫ్ట్ విలువని మనం నిర్ణయించడానికి యాక్చువల్ గా ఏంటంటే టిఎంఎస్ అనే దాన్ని ప్రమాణంగా తీసుకుంటారు టెట్రామిథైల్ సిలేన్ టిఎంఎస్ టెట్రామిథైల్ సిలేన్ టిఎంఎస్ అంటే టెట్రామిథైల్ సిలేన్ అంటే దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చూడండి CH3 ఇలా ఉంటుంది అంటే ఒక్కొక్క కార్బన్ మీద మూడు హైడ్రోజన్స్ ఇలా విడిగా వేసి ఇలా వేస్తుంది ఇప్పుడు మనం కెమికల్ షిఫ్ట్ ని బాగా అర్థం చేసుకోవడానికి అంటే సాధారణంగా ఏంటంటే మనం ఉదాహరణకి అటామిక్ వెయిట్స్ ఉన్నాయి అటామిక్ వెయిట్స్ నిర్ణయించేటప్పుడు కార్బన్ యొక్క అటామిక్ వెయిట్ ను మనం 12 AMU గా తీసుకుని దాంతో కంపేర్ చేస్తూ మిగతా వాటికి అటామిక్ వెయిట్స్ ని నిర్ణయించడం జరుగుతుంది అది అందరికీ తెలుసుంది అంటే దాని రిఫరెన్స్ గా తీసుకున్నామా అలాగే మనకి
ఫిజిక్స్ లో మీకు తెలుసే ఉంటది లవల వరకం ప్రయోగం చేసేటప్పుడు ఇది ఇలా ఉండనుకోండి దీని ఇలా రాగదిన్నప్పుడు ఇటు పక్కకి కాని ఇటు పక్కకి కాని ఇది భ్రమణం చేస్తూ ఉంటుంది అలా ఇలా కంపనం జరుగుతుంది అలా దీనికి మనం టైం అది లెక్కించేటప్పుడు స్టార్టింగ్ ఏం చేస్తాం అంటే జీరోగా ఫిక్స్ చేస్తుంటుంది అంటే జీరో అంటే జీరో అని కాదు ఇక్కడ అర్థం మనం ప్రయోగం మొదలుపెట్టినప్పుడు ఏదో ఉదాహరణకి 11 గంటల సమయం అనుకుందాం ఆ 11 ఎలా తీసుకున్నాం అంటే మనం 0గా తీసుకున్నాం ఒక 5 సెకండ్ తర్వాత ఎన్ని డాలర్లు చేసింది అది అంటే 11 గంటల 5 సెకండ్ మళ్ళీ ఇంకొక 5 సెకండ్ తర్వాత మళ్ళీ 11 గంటల 10 సెకండ్ అంటే 11 5 11 10 అనే దాన్ని ఫస్ట్ స్టార్టింగ్ గా ఎలా తీసుకున్నాం మనం 0గా తీసుకున్నాం అలా ఆ విధంగా ఇక్కడ కూడా ఏంటంటే కెమికల్ షిఫ్ట్ లో కూడా మొట్టమొదటి ఏం చేస్తాం అంటే మనం ఇక్కడ టిఎంఎస్ అనే దాన్ని తీసుకుని ప్రమాణంగా రిఫరెన్స్ గా తీసుకుని దానికి ఈ కెమికల్ షిఫ్ట్ విలువ 0గా తీసుకుంటాం అంటే అంటే దానికి 0 ఉందని చెప్పేసి కెమికల్ షిఫ్ట్ దీనికి 0 అని కాదు అక్కడ ఎంతో కొంత ఉంటుంది ఇక్కడ కూడా దీనికి కూడా కానీ దీంతో కంపేర్ చేస్తే ఏ ఆర్గానిక్ కాంపౌండ్ కైనా ఎంతో కొంత కెమికల్ షిఫ్ట్ విలువ దీనికంటే ఎక్కువే ఉంటుంది అందుచేత దీనిని కంపేర్ గా తీసుకుని దీనికి 0గా తీసుకుని మిగిలిన వాటి యొక్క కెమికల్ షిఫ్ట్ విలువల్ని దీని నుంచి నిర్ణయించడం జరుగుతుంది దీన్నే ఎందుకు తీసుకోవాలి అని చెప్పి చూస్తే ఇక్కడ ఈ యొక్క టెట్రామిథైల్ సిలేన్ లో మనకి 4 CH3 గ్రూప్ ఉన్నాయి కదా ఇలాగా 12 హైడ్రోజన్లు ఇలా ఉన్నాయి దీనికి ఏంటంటే షీల్డింగ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది హైలీ షీల్డింగ్ ఎఫెక్ట్ దీంట్లో మనకి ప్రోటాన్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అంటే చాలా ఎక్కువగా మాస్కింగ్ లాగా ఏర్పడేలాగా చాలా ఎక్కువ హైలీ షీల్డింగ్ జోన్ లో ఉంటుంది హైలీ అతి ఎక్కువ షీల్డింగ్ జోన్ ని కలిగి ఉంటుంది అన్నమాట అంతేకాకుండా అంటే సెకండరీ ఇప్పుడు మనం దీని చుట్టూ ఉండేటువంటి ప్రోటాన్ చుట్టూ ఉండే సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉందన్నమాట చాలా ఎక్కువగా ఉంది సో అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీని మీద ఉండేటువంటి ప్రభావం ఎలా ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట సో అందుచేత దీనికి కెమికల్ షిఫ్ట్ ఎలా తీసుకుంటాం మనం ఇక్కడ జీరోగా తీసుకుంటాం అంతేకాకుండా ఇది ఇనర్ట్ కాంపౌండ్ అంటే వేరే కాంపౌండ్ దీనిపై మనకి సులువుగా రియాక్షన్ జరపలేదు అలాగే ఇది దేంట్లో ఈజీగా కలిసిపోగలదు డిజాల్వ్ అయిపోగలదు సో మళ్ళీ తిరిగి ఏంటంటే దీని బయటకు కూడా తిరిగి ఈజీగా మనం వాల్టైల్ అంటే హైలీ వాల్టైల్ కాంపౌండ్ ఇది ఏదైనా కాంపౌండ్ తో కలిపి మనం శాంపిల్ తీసుకుని శాంపిల్ దీంట్లో కలిపి టీఎంఎస్ తో కలిపి మన ఎన్ఎంఆర్ పీక్స్ ని అబ్జర్వ్ చేసామనుకోండి అబ్జర్వ్ చేసినప్పుడు తర్వాత తిరిగి టీఎంఎస్ ని బయటకి తీసేయడంలో కూడా చాలా ఈజీగా మనం దాని నుంచి బయటకి తీసేయచ్చు హైలీ వాలటైల్ అందుచేత టీఎంఎస్ విలువ ఇక్కడ మనకి 0గా తీసుకుని టీఎంఎస్ ని రిఫరెన్స్ కాంపౌండ్ గా తీసుకుంటారు అది అర్థమైంది కదా ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీలో టెట్రామిథైల్ సిలేన్ అనేటువంటి దాన్ని ఒక రిఫరెన్స్ కాంపౌండ్ గా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది అన్నమాట సో రిఫరెన్స్ గా తీసుకుని దాన్ని బట్టి ఇక్కడ కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ ని మనకి నిర్ణయించడం జరుగుతుంది కెమికల్ షిఫ్ట్ ని మనం డెల్టా అనేటువంటి దాంతో సూచిస్తాం స్మాల్ డెల్టాతో రిఫర్ చేస్తాం అన్నమాట ఈ డెల్టా ఈక్వల్ టు న్యూ శాంపిల్ అంటే నమూనా యొక్క నమూనా అబ్జార్బ్ చేసినటువంటి ఫ్రీక్వెన్సీ న్యూ శాంపిల్ అంటే మైనస్ న్యూ టీఎంఎస్ టెట్రామిథైల్ సిలేన్ ఏదైతే ఉందో అది అబ్జార్బ్ చేసినటువంటి ఫ్రీక్వెన్సీ బై బై జెడ్ అంటాం యాక్చువల్ కానీ జెడ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఆపరేషనల్ ఆపరేషనల్ ఫ్రీక్వెన్సీ అంటే ఇన్స్ట్రుమెంట్ ఇన్స్ట్రుమెంట్ ఎన్ఎంఆర్ ఇన్స్ట్రుమెంట్ చూసారా ఆ ఇన్స్ట్రుమెంట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో ఆపరేషనల్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అది జెడ్ ఇది ఎంహెచ్ఎడ్ మెగాహెడ్స్ లో ఉంటుంది దీని విలువ సో న్యూ శాంపిల్ ఈ ఫ్రీక్వెన్సీ హెడ్స్ న్యూ శాంపిల్ అనేటువంటి ఏంటి ఇక్కడ రాస్తాను హెడ్స్ ఇది కూడా టీఎంఎస్ యొక్క ఫ్రీక్వెన్సీ కూడా ఏంటి హెడ్స్ ఇది మాత్రం ఎలా తీసుకున్నాం మనం మెగాహెడ్స్ ఈ న్యూ శాంపిల్ నుంచి న్యూ టీఎంఎస్ చేయగా వచ్చింది ఎక్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ హెడ్స్ బై జెడ్ ఎంహెచ్ జెడ్ మెగాహెడ్స్ మరి జెడ్ మెగాహెడ్స్ లో ఉంది కాబట్టి దీన్ని కూడా హెడ్స్ లో మార్చామనుకో మనం హెడ్స్ సో ఎక్స్ హెడ్ బై జెడ్ హెడ్ ఇంటూ 1/10⁶ అంటే చూడండి మెగాహెడ్స్ ని హెడ్స్ లోకి మార్చేటప్పుడు 10⁶ తో మనం ఇక్కడ మల్టిప్లై చేస్తే సరిపోతుంది కాబట్టి జెడ్ మెగాహెడ్స్ ఈక్వల్ టు ఎంత అనమాట జెడ్ హెడ్స్ ఇంటూ 10⁶ అన్నమాట సో హెడ్స్ హెడ్స్ క్యాన్సిల్ అయిపోయింది
ఇంకేముంటుంది x by z into 1 by 10 power 6 x by z into y అన్నా ఉదాహరణ y ppm 10 power 6 పార్ట్స్ పర్ మిలియన్స్ అంటా కాబట్టి ppm అని చెప్పొచ్చు అంటే ఈ y విలువే మనకి ఆ పదార్థం యొక్క డెల్టా అంటే కెమికల్ శక్తిని తెలియజేస్తుంది ఈ పదార్థానికైనా मन की ए प्रोटान शांपल प्रति मन की प्रोटा की संबंधी केमिकल शिफ्ट निर्णय केमिकल शिफ्ट निर्णय समीकरण आधार सो इध मन की केमिकल शिफ्ट फार्मूला सो केमिकल शिफ्ट अने अंत चूँ उदाहरण की कांपौंड उदाहरण की इथाइल क्लोराइड దీనికి ఎన్ఎంఆర్ స్పెక్ట్రా తెలియాలనుకుంటున్నారు ఎన్ఎంఆర్ స్పెక్ట్రాలో చూడండి ఇట్ నుంచి 0 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా ఉంది ఇలా 10 ppm దాకా వెళ్తాం ఇక్కడ మనకి ఏంటొస్తుంది టిఎంఎస్ యొక్క పీక్ వస్తుంది జీరో దగ్గర చెప్పండి స్పెక్ట్రా మెథై సిలేన్ ఇంకా ఈ రెండు పీక్స్ కదా ఇది బిసిల్ గేట్ डीसीडेट अर्थम कदा सो डीसीडेट एनर्जी हाई एनर्जी अंत डाउन फील्ड शील्डेड लेस एनर्जी अप फील्ड सो दी पीक चूँ कार्बन उड़े हाइड्रोजन के आसन्न कार्बन उड़े टोटल नंबर थ्री अंत पीक थ्री प्लस वन अंत फोर रावाल अंत क्वार्टेट रावाल अंत उदाहरण बी एनर्जी उ अंत इट पकड़ उदाहरण की ला इक फर एग्जापल इकोद दी थ्री प्लस वन अंत क्वार्टेट कदा शील्डेड की पक्न आसन कार्बन पे एनी हाइड्रोजन्स टू हाइड्रोजन सो टू हाइड्रोजन टू प्लस वन अंटे ट्रिप्लेट सो सो एनएमआर स्पेक्ट्रम पदार्थ एनएमआर स्पेक्ट्रा इलागा उंटुंदी सो ई विधंगा కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ నిర్ణయించుకునేటువంటిది జరుగుతుంది ఈ కెమికల్ షిఫ్ట్ అనేటువంటి మనకి ఏంటంటే అనేక రకాలైనటువంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఇండక్స్ ఎఫెక్ట్ ప్రేరేపక ప్రభావము ఇండక్టివ్ ఎఫెక్ట్ అలాగే ఇంకోటి ఏంటంటే వాన్ డెర్ వాల్ రక్షణ లేమి డిసిలింగ్ వాన్ డెర్ వాల్ డిసిలింగ్ ఎఫెక్ట్ अलगे हाइड्रोजन बॉन्डिंग वीटन्नीति पैना मन की केमिकल शिफ्ट आधार पर अंत चूँ उदाहरण की CH3CN CH3Br मूड रकल कांपौंड प्रोटॉन सेम अटाच डिफरेंट इलेक्ट्रॉनिक इंडक्टिव एफेक्ट प्रेरक प्रभाव उटम एेड़ वाल मूड केमिकल शिफ्ट वालूस तेड़ वस्तक दी दी केमिकल शिफ्ट वालूस वस्ताई अचेत इधी इंडक्टिव एफेक्ट आधार पड़े अलगे वैन डर वाल डिशीलिंग अंत पदार्थ मन के परमाण कल परमाण उ प्रादेशिक प्रभाव साधारण आरोमेटिक आल्डिहाइड इलांट प्रोटॉन
ఆల్కేన్స్ ఆల్కైన్స్ ఇలా తీసుకున్నాం కదా బెంజీన్ ఉంది బెంజీన్ ఇలా ఉంది ఇలా ఫైర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఈ ఫైర్ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి ఇలాగా ఫైర్ ఎలక్ట్రాన్ మ్యాగమ్ అంటే మనం ఇలాగ బెంజీన్ ని తీసుకుంటే కనుక ఫైర్ ఎలక్ట్రాన్ మ్యాగమ్ పైన కింద విస్తరించి ఉంటుంది కదా ఇలాగా అంతేత ఈ వలయ విద్యుత్ అనేటువంటి దీనిలోకి ప్రేరేపించబడుతుంది అంత సెకండరీ మ్యాగ్నెట్ ఫీల్డ్ అన్నమాట ఈ ఎలక్ట్రాన్ ఫైవ్ ఎలక్ట్రాన్ ఏమైతే ఉన్నాయో అవి సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని కలిగిస్తాయి ఇలా సి డబుల్ బాండ్ సి సి డబుల్ బాండ్ ఓ ఇలా తీసుకున్నాం అనుకోండి ఇవన్నీ కూడా ఏం చేస్తాయి ఈ సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని కలిగిస్తాయి ఇవి ఏమైతే ఉన్నాయో ఫైవ్ ఎలక్ట్రాన్లు అలా కలిగించేటువంటి ఎఫెక్ట్ ఏదైతే ఉందని విషమ రైసిక ప్రభావం లేదా ఎనైసోట్రోపిక్ ఎఫెక్ట్ అంటారు దీని వల్ల కూడా మనకి కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ అనేటువంటివి ప్రభావితమవుతూ ఉంటాయి అలాగే హైడ్రోజన్ బాండింగ్ అనేటువంటి కూడా మనకి ఈ హైడ్రోజన్ బాండింగ్ ఉన్నటువంటి ప్రోటాన్ ఏం చేస్తుందంటే తక్కువ ఫీల్డ్ అయితే ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ అబ్జార్ప్షన్ అనేటువంటిది జరుగుతుందని కూడా చెప్పవచ్చు అన్నమాట.